संगतिरा इपड़ चूड़ मेघन मन दूरी मेघ मदन ऐसी ई लव यू चपिस्ता इंकेंटू అంటే మీరు ఇప్పుడు ఏదో ఇబ్బందిలో ఉన్నట్టున్నారు మీ ఇంటికి వచ్చి మీ అమ్మతోనో నాన్నతోనో మాట్లాడనా సీను నా గురించి నీకేం తెలుసు ఆ కాకల స్థానం పెట్టడానికి అమ్మలేదు ఆప్యాయంగా చూడడానికి అన్నలేదు నేను కనాదిని నేను కనాదిని నా లక్ష్యం నా ప్రయాణం వేరు బాగా చదివి 10 మందికి సహాయపడాలన్నదే నా ఆశయం దయచేసి దానికి అడ్డురవద్దు అమ్మాయిలేంట్రా నవ్విస్తే నవ్వుతారు ఆడిస్తే ఆడతారు సహాయం చేస్తే సంతోషపడతారు ప్రేమించమంటే ప్రాబ్లమ్స్ చెప్తారేంట్రా అరే బావా మేఘన నీకు పడదురా వదిలేయ్ ఇలా వదిలేస్తానరా ఆ అమ్మాయి కష్టాలు చెప్పింది కానీ నేనంటే ఇష్టం లేదని మాత్రం చెప్పలేదు కదరా ఇలాంటి ప్రాబ్లమ్స్ లో నా అమ్మాయి లవ్ చేస్తే బావా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారా నీ బావకొడు మచ్చల ఏం చేయమంటావరా మేఘన ఇప్పుడు చూడాలి చూడాలి అనిపిస్తుందరా ఏయ్ తెల్లర్తే పెళ్లి తేడాలొస్తే నరికేస్తాను మేఘనాన్ని చూడాలంటే ఎలారా హలో ఆర్డర్ ఐ టైంలా హలో లవ్ నేను మేఘనా మేఘనా నువ్వా అవును లవ్ సారీ డిస్టర్బ్ చేశానా అలా అనుకు మేఘి హృదయం తలుపులు తెరుచుంచుతాను ఐ లవ్ యు అని చెప్పు లవ్ ఈ పిలుపు కోసం ఇంతకాలం పనివాడిగా బాధలు అనిపిస్తున్నాను ఇప్పుడే నీ కళ్ళ ముందు ఉంటాను మ్యాగి ఐ లవ్ యు మేఘనా తలుపు కొట్టి ఐ లవ్ చెప్పమని నా సెల్ ఫోన్ కి ఫోన్ చేసి చెప్పాను ఇదిగో కావాలంటే చూడు ఈ నంబర్ నుంచే కాల్ వచ్చింది నువ్వే చూడు ఇది నంబర్ చూడొచ్చా ఆ చూడొచ్చు ఇదిగోండి ఉన్న ఒక సాక్ష్యం పగలగొట్టావ్ నోర్ మోయ్ నీతో వచ్చేనంత ఇంత మంది మనుషుల ముందు ఆల్రెడీ నా పరువు తీస్తావ్ మళ్ళీ సాక్ష్యం అని అబద్ధాలు ఆడతావా ఒరే ఏకా నిన్ను కాల్చి చిక్కు చిక్కు చేయకపోతే నా పేరు అవునా పేరేంటి ఆ అబ్బాయి రాజు కాదురా ఓ భగవంతుడా భగవంతుడా ఎందుకు ఇలాంటి ఫ్రెండ్ ఇచ్చావు ఫ్రెండ్ ఇచ్చావు నిజంగా వచ్చింది మీకోసమేనండి మీకై లేపు చెప్పడానికి కానీ పక్క రూమ్ టచ్ అయింది మీ లవ్ ని మీరే కాపాడుకోండి మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు ఒరే ఏకా నిన్ను చంపేసి ఏకలు పిగిన కోడిని కాల్చేది కాల్చేస్తానరా ఆయన ఫోన్ చేసిన అమ్మని నేనే ఏంటి నువ్వు అనేది
అయినా నేను ప్రేమించుకున్నా నేను రమ్మంటే ఆయన వచ్చారు నో సార్ ఆ ఫోన్కి ఈ ఫోన్కి చాలా తేడా ఉంది సార్ ఆ వాయిస్ చాలా స్వీట్ గా ఉంది సార్ ఈ వాయిస్ మరి నారోడి గంటలో ఉంది సార్ నా నమ్మండి సార్ ఆయన నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను చేసుకుంటే నేను చేస్తాను సార్ నన్ను వదలండి సార్ మా ఊరిలో సార్ లవ్ నేను చెప్పేది విను ఒప్పేసుకో లేకపోతే ఆ అబ్బాయి రాజు గారిని తాట తీసేస్తాడు సచ్చిపోతాన్రా మనం ఉండేది రేపటి వరకే కదా ఒప్పేసుకో అంతేనంటావా అంటే సార్ ఆవిడ ఫోన్ చేస్తేనే వచ్చాను సార్ మే ఇద్దరం బాగా లవర్స్ అండి చూసారండి ఇప్పుడు ఎలా పులకరిస్తుందంటే పెళ్ళయ్యాక నాకు ఇలా ఉంటుంది పెళ్లి కానీ మా ఇంటికి వచ్చి మా అమ్మాయిని అలర పెడతారా ఈ రుద్రరాజు బంగారరాజు మిమ్మల్ని దొరక దొరక ఫ్రీగా అల్లుడు దొరికాడు అండ్ నేను చేయక బావా నీకు దండం పెడతాను అవునన్నయ్య గారు అల్లుడు గారిని వదిలేసేయండి నాకు లోపలికి రండి వేడి నీళ్ళతో స్నానం చేద్దురు గాని నువ్వు వెళ్ళు నేను అత్తనే ఎవరికైనా పగలపూట పెళ్లి చూపులు జరుగుతాయి నాకేటో రాత్రిపూట నా కర్మ ఇలా ఏడిచింది అలా తయారు చేశాడు ఎవడే కత్తి సీనుగాడు ఏం చేశాడు ఏనుగు నీకు తగిలించేశాడు చిలకనాడు ఎత్తుకు వెళ్ళిపోతున్నాడు అటు చూడు మీనా గారు నాకు అడిగే సంబంధం లేదండి మా ఫ్రెండ్ గారు తెలియజేస్తుంటాడండి వదిలేండి క్షమించండి ఇది అస్సలు రెస్పాండ్ అవ్వట్లేదు మెయినా గారు మరి ఒకసారి కూర్చొని రే నేను చెప్పేది విను జరిగింది మర్చిపో రే తన ఏదో ప్రాబ్లం ఉందిరా నేను వెళ్ళి హెల్ప్ చేయాలి చెప్తే వినమా తనని తీసుకెళ్తుంటే అమ్మ నాన్న అని పిలవలేదురా సీను సీను అని పిలిచింది నేను వెళ్తానురా బావా అలా మౌనంగా ఉన్నావేంటి వెళ్తే చస్తాడని చెప్పు చస్తే తప్పేంటి ఒక అమ్మాయిని చూసి ప్రేమించాలని ఎప్పుడు ఫిక్స్ అవుతావో దానికోసం అప్పుడే చచ్చిపోవాలని ఫిక్స్ అవ్వాలరా అది ప్రేమ అంటే అది కాదు బావా ఆ రౌడీలు ఎలా ఉన్నారో తెలుసా వాళ్ళు బలవంతులైతే విజయాన్ని సాధిస్తారు కానీ వీడు ప్రేమికుడు దేన్నైనా సాధిస్తాడు ప్రేమ అనేది ఓ బలమైన ఆయుధం దాని ముందు ఎవడైనా సరే ఓడిపోవలసింది బామ్మర్ది వెళ్ళు నువ్వు అమ్మాయిని తీసుకుని తిరుపతిలో అడుగుపెట్టు నేను ఎదురు చూస్తుంటాను మేఘనా తనకు అప్పుడప్పుడు ఫోన్ వచ్చేది ఎవరు అని అడిగితే మా బాబాయ్ అని చెప్పేది అంతకు మించి మాకు ఏం తెలీదు హలో సరే నా వస్తున్నా నచ్చినట్లయితే 9845678945 కి SMS చేయండి.